నైరుతి బంగాళాఖాతంపై ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకొని కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలో యానంలోని 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో సైతం ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. రేపు పార్వతీపురం అన్యం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఏఎస్ఆర్ కాకినాడ తూర్పు గోదావరి కోనసీమ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు చిత్తూరు శ్రీసత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్ చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా రానున్న 2 రోజుల పాటు వర్షసూచన కొనసాగుతుంది తెలుగు రాష్ట్రాలకు. ఇందులో భాగంగా కూడా కోస్తా, అదేవిధంగా ఉత్తర కోస్తాకు సంబంధించి కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిస్తే, అదేవిధంగా రాయలసీమలో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఉత్తర కోస్తాకు సంబంధించి విజయనగరం శ్రీకాకుళం ఉత్తరాంధ్ర జిల్లాల్లో సంబంధించి కూడా సాయంత్రం సమయంలో లేదంటే రాత్రి సమయంలో ఖచ్చితంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఇటీవల కాలంలో ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ కూడా పెద్దగా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి లేదు. అయితే నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ ఋతుపవనాల కదలిక కారణంగా కొంత వర్షాలు అనేవి ఇప్పుడే ప్రారంభమైన పరిస్థితి ఉంది. ఈ వర్షాలు మరో 2 రోజుల పాటు కొనసాగుతాయి. దీంతో పాటు అటు కోస్తా జిల్లాలకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా కృష్ణా జిల్లా, కోనసీమ జిల్లాల్లో కూడా విస్తారంగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఈ వర్షాలు కురిసిన సమయంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇవాళ రేపు కూడా ఇవి కొనసాగే అవకాశం ఉంటుంది. 18వ తేదీ నుంచి మరో వాయుగుండం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం పుష్కలంగా ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. వాయుగుండం ఏర్పడితే కనుక ఈ వర్షాలు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. వరద ముంపు ఉంచే ప్రాంతాలకు కూడా ముంపు ఉండే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అంచనా వేసి చెప్తుంది. ఈ నేపథ్యంలో రైతాంగం అంతా కూడా జాగ్రత్తలు వహించాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఉంచాలి. రాత్రి సమయాల్లో వర్షాలు కురుస్తున్న సందర్భంలో ఈ కొండవాళ్ళ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్, అదేవిధంగా జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో రానున్న 18వ తేదీ వాయుగుండం ఏర్పడితే మరింత విస్తృతంగా ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ విక్రమ్.